ఈరోజు మహిళా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు నేరెల్ల శారద గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మహిళలకు సంబంధించిన అంశాలపై ఇక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, అత్యాచారాలతో పాటు హత్యలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తెలంగాణ ఎందుకోసం సాధించుకున్నాము, తెలంగాణ సాధించుకోవడం కోసం మహిళల పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ తెలంగాణ సాధించడం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేశాము. అందులో 50% మహిళల పాత్ర ఉండింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలను ఎంత అవమానపరచాలో, ఎంత కించపరచాలో, అంతకన్నా 100 రెట్లు 1000 రెట్లు కించపరిచినటువంటి అంశాలు కూడా మనం చూసాము. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 29 రాష్ట్రాలలో నాకు తెలిసి ఇదే ఒక్క రాష్ట్రము ఇక్కడ మహిళా మంత్రి అనేవారు లేకుండా ఉండిరి. మొన్నటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తి చూపడము, ప్రజలు కూడా ఎత్తి చూపడము, ప్రతి ఒక్కరూ ఎత్తి చూపడం వల్ల ఇంకా తప్పదురా బాబు అని ఈసారి మహిళా మంత్రులను నియమించడం జరిగింది. అసలు ఏ రకంగా కూడా రక్షణ అనేది లేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు చూశారు, క్రైమ్ రేట్ ఇంత ఎక్కువ లేదు. అదే ఇప్పుడు చూడండి, మీరు గ్రాస్ యావరేజ్ గనక మీరు క్రైమ్ రేట్ పూర్తి భారతదేశంలో చూసుకుంటే దానికన్నా 5% 10% తెలంగాణలో ఎక్కువగా ఉంది. దేనివల్ల? కేవలం ప్రభుత్వ అసమర్థత వల్ల. ఈరోజు గతంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ఊపు మీద ఉండాల్సిన, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఊపు మీద ఉండాల్సింది, రోజుకింత దిగజారుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ దిగజారడం అనేది ఎప్పటికీ జరగదండి. అంటే బలహీనపడుతుంది, బలహీనపడమైనా దిగజారడమైనా ఎప్పటికీ జరగదు. కొంత ప్రజలు ఎలా ఉంటారంటే, ఏదన్నా కొత్తదనము వచ్చినప్పుడు సరే దీన్ని కూడా ఒక్కసారి చూద్దాంలే, ఈ కొత్తదనం వైపు ఆకర్షితులు అవ్వడం అనేది సహజం. ఆ రకంగా ఒక్కసారి అవకాశం ఇద్దామని టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు. ఆ తర్వాత రెండోసారి రావడం మటుకు ఏ రకంగా వచ్చారనేది మీకు తెలిసినటువంటి విషయమే. ప్రజల ఇష్టపూర్వకంగా వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇదనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. డెఫినెట్గా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. కేవలం రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మళ్ళీ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ మీరు ముందు ఒక మాట అన్నారు, సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. కాంగ్రెస్ కాదండి, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ తల్లిగా పూజిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్కు అనుకూలంగా కోవట్లు ఉన్నారనేది బయట ప్రచారం జరుగుతుంది. దీనిపై మీరు ఆ కోవట్ ఎవరు అనేది మీరే బయటకు తీయండి. దానివల్లనే నష్టపోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ ఎన్నికల సమయంలో కూడా నష్టం జరిగింది. పబ్లిక్ అంతో ఇంతో కాంగ్రెస్ని ఆదరించేది, సీట్లు పెరిగేది, సీట్లు వచ్చిన సీట్లను కూడా కాపాడుకోలేదు. దీనికి అంతటికి కారణం కాంగ్రెస్లో కేసీఆర్కు ఉన్న కోవట్ల వల్లనే ఇదంతా జరిగింది అని బయటపరిచారు. ప్రతి పార్టీలో మంచి చెడు అనేది తప్పకుండా ఉంటుంది. చెడు అనేది కొద్ది కాలమే ఉంటుంది, ఆ తర్వాత చెడు ఏంటనేది ఎవరనేది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెలివేయడం అనేది కూడా జరుగుతుంది. అండ్ మీడియా పాత్ర ఇందులో ఎక్కువగా ఉండాలి. ఆ కోవర్ట్స్ ఎవరు అనేది వెలికి తీసి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న సంఘటనలో కాంగ్రెస్ ఫుల్ ప్లేజ్గా ప్రతిపక్ష పాత్ర అంటే పోషించట్లేదు, దీని కారణం ఏంటి? ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పోషించడం లేదు అనేది నేను ఒప్పుకోను. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా ఎవరినైనా ఎక్కడైనా చూస్తారు అంటే కాంగ్రెస్ పార్టీనే చూస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా చూడండి, మీరు ముందుగా ఏమనుకున్నారు, అసలు 40 సీట్లు కాదు కదా, 20 సీట్లు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి అనుకున్నారు. కానీ ఏకంగా ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి మళ్ళీ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి వల్లనే అక్కడ ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తేటా తెల్లం అయిపోయింది, మిగతా పార్టీలు ఎవరు వచ్చినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ
బీసీ వర్గాలకు కానివ్వండి, ఎస్సీ వర్గాలకు కానివ్వండి, అనగారిన వర్గాలకు కానివ్వండి, న్యాయం జరగదు. అందులో మహిళల గురించి అయితే మీరు చూస్తున్నారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి వెనకాడదు, ఎవరికి భయపడదు అనేటువంటి విషయం ప్రజలు తెలుసుకుంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులు రావడం, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత కూడా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇస్తే నాయకులు కూడా రాష్ట్ర నాయకత్వం కానీ రాష్ట్ర ఉన్న క్యాడర్ కానీ కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతూ తప్పించి క్షేత్రస్థాయిలో అనుకున్నంత ముందుకెళ్ళట్లేదు అనేది కార్యకర్తల కార్యకర్తలు ఎవరైనా అంటే మీడియాతో చెప్పడం జరిగిందా? జరుగుతున్నది. అప్పుడు నేను ఆ బాధ్యత కూడా మీకే ఇస్తాను. ఎవరు ఏ నాయకులు ఎలా పేపర్ పుల్లులుగా మిగిలిపోతున్నారు అనేది వాళ్ళ ద్వారానే బయట పెట్టండి, అప్పుడైనా అట్లీస్ట్ పార్టీ బలపడుతుంది. ఆర్టీసీ సమయ విషయంలో తీసుకుంటే ఇక్కడ ముఖ్యమైన నాయకులు కొంతవరకే పాల్గొనడం, అది కూడా సమయానికి పాల్గొనడం, తర్వాత క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు పార్టిసిపేషన్ లేదు. ఆర్టీసీ విషయానికి వస్తే అది వేరే అంశం. అది ఎందుకంటే అది ప్రధాన ప్రతిపక్షంగా కేవలం కాంగ్రెస్ పార్టీనే నడిపించి ఉంటే పరిస్థితులు వేరుండేవి. అక్కడ ఆల్ పార్టీస్ కలిసి ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకులతో కలిసి చేసినటువంటి విషయం కాబట్టి మేము స్వతహాగా నిర్ణయాలు తీసుకొని మేమే టోటల్ క్యాడర్ని ఇన్వాల్వ్ చేసి మేము నిర్ణయాలు తీసుకునే దిశగా లేకుండే కాబట్టి మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆర్టీసీ నాయకులు ఏది డెసిషన్ తీసుకుంటే దాంట్లో భాగస్వాములం కావాల్సి వచ్చింది. కాబట్టి ఇది మనము కార్యకర్తలు ఇన్వాల్వ్ కాలేదు అది అనడం అనేది అది పొరపాటు అవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీరు ఉన్నారు, మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇక్కడ మహిళలకు సంబంధించిన అత్యాచారాలు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి, అయినప్పటికీ పార్టీ పరంగా మీరు ఇలాంటి నిర్ణయాలతో ఈ ప్రజలతో మమేకమై దాన్ని ఆపగలిగే ప్రయత్నం చేస్తున్నారు? ఎప్పుడు నేను మహిళా అధ్యక్షురాలు అయిన తర్వాత నుండి కూడా సీఎం కేసీఆర్ గారితో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాము, డీజీపీ గారిని కలుస్తున్నాము, ప్రెస్ మీట్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నాము, లెటర్స్ రాస్తున్నాము. ఒక్కసారి కలిసే అవకాశం ఇవ్వండి, లేదంటే మా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ అంశాలు ఏంటో విని మీరు నిర్ణయం తీసుకోండి అని. అంతకుముందు ఉమెన్ కమిషన్ ఉండింది, ఆంధ్ర లేడీని తీసుకొచ్చి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ చేశారు. ఆ తర్వాత అసలు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్నే నియమించలేదు. దాంట్లోనే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది అర్థమవుతోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల రక్షణ పట్ల కానివ్వండి, గౌరవం పట్ల కానివ్వండి చిత్తశుద్ధి లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అధ్యక్షురాలు అవ్వగానే ఇమ్మీడియట్గా 1 వీక్లో టేకప్ చేసినటువంటి విషయం నేను చీప్లికర్ గురించి ఎంత ఫైట్ చేశామో చూశారు. క్యాబినెట్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు మేము 4-5 గంటలు కూకట్పల్లిలో ధర్నా చేసి వెనక్కి తగ్గే వరకు కూడా ఊరుకోలేదు. ఆ తర్వాత అన్ని అంశాలపైన పోరాటం చేసుకుంటూ ప్రధాన అంశంగా మహిళా రక్షణ గురించి పెట్టుకున్నాము. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నా టీంతో పాటుగా నేను వెళ్ళడము, అక్కడ పరామర్శించడం, అక్కడ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని విషయాలు తెలుసుకోవడము, రావడము, డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళను కలవడము, దాని గురించి చర్చించడము, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే జరుగుతుందని చెప్పడము, గాంధీ భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మహిళా పోలీస్ స్టేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. షీ టీమ్స్ అంటున్నారండి ఇవాళ. ఒక్క 4 రోజుల కిందనో 3 రోజుల కిందనో నేను మీరు చూసారో లేదో నాకు తెలీదు, హాఫ్ పేజ్ మెయిన్ పేపర్లో షీ టీమ్స్ గురించి గొప్పలు రాశారండి. ఇవాళ జరిగినటువంటి ప్రియాంకారెడ్డి హత్య మీరు ఘటనా స్థలానికి వెళ్ళి చూసారో లేదో నాకు తెలీదు. మెయిన్ రోడ్లో అండి, మెయిన్ రోడ్డు టోల్ గేట్ దగ్గర నిజంగా మీ షీ టీమ్స్ కనుక పనిచేసి ఉంటే, నిజంగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక పనిచేసి ఉంటే, నిజంగా మీరు సీసీటీవీ కెమెరాలు ఏవైతే అమర్చారో అవి పనిచేసి ఉంటే, అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కనుక కరెక్ట్గా పనిచేసి ఉంటే అసలు ఆ అమ్మాయి అక్కడ చనిపోయేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఒక అమ్మాయి అక్కడ ఆ టైంలో వచ్చి నిలబడి ఉంటే, ఒక 1/2 గంట సేపు నిలబడ్డారు, ఎందుకు నిలబడ్డారని పట్టించుకునే నాదుడు లేదు అంటే ఎక్కడున్నాయండి మీ షీ టీమ్స్? ఇట్స్ అట్టర్ ఫెయిల్యూర్. తెలంగాణ ప్రభుత్వము జస్ట్ హోర్డింగ్స్కి చెప్పుకోవడానికి లేదా ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో అప్లోడ్ చేసుకోవడానికే షీ టీమ్స్ ఉన్నాయి తప్పించి, ఇంతవరకు షీ టీమ్స్ వల్ల
అసలు ఎలాంటి నష్టం జరగకుండా రెస్క్యూ చేశాము వీళ్ళనని ఒక్క రెండు మూడు సంఘటనలు చూపెట్టమనండి వాళ్ళను. ప్రియాంక రెడ్డి సంబంధించిన సంఘటనలు, ఇలాంటి సంఘటనలు మేజర్గా జరిగే సంఘటనలు మొత్తం కూడా మద్యపానం వల్ల, మందు వల్ల జరుగుతున్న సంఘటనలు ఒకటి. తర్వాత ఇలాంటి అకృత్యాలు, నేర ప్రవృత్తి 90% కూడా మందు వల్ల జరిగిన, మద్యపానం వల్ల జరిగిన సంఘటనలు అనేది ఒక రిపోర్ట్ కూడా ఉన్నది. దీనిపైన మద్యపానంకి సంబంధించి, మద్యపానం నిషేధం వైపున కానీ మద్యపానానికి సంబంధించిన విషయాలపైన మీరు మహిళల పరంగా, మహిళల రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ముందు నుండి కూడా ఎప్పుడైతే మద్యం షాపులని పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ని గారిని కలవడాని కోసము, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఎప్పుడు కూడా అటువైపు నుండి స్పందన రాలేదు. ఫోన్ కాల్స్ చేసి మాకే విసుకొస్తారు తప్పించి. అంతేకాకుండా ఇంకో మాట చెప్పాము, మహిళా పోలీస్ స్టేషన్లను పెంచండి, మీరు మద్యము అమ్మండి వద్దని అనట్లేదు, కానీ బెల్ట్ షాప్స్ ఉండకూడదు అండ్ లిమిటెడ్ లైసెన్స్ ది షాప్స్ ఉండాలి. అంతేకాకుండా ఒక ఏజ్ లిమిట్ వాళ్ళకే ఇవ్వాలి మద్యం అనేది, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. టైమింగ్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పొద్దున్న మీరు 11 నుండి సాయంత్రం 7 వరకు అమ్మగడమా, 8 అమ్మడమా, అంతవరకే. అంతే తప్పించి రాత్రి 12 వరకు షాప్స్ ఓపెన్ ఉంటే ఏమన్నట్టు అండి? ఇప్పుడు ఘటనా స్థలం దగ్గర వెళ్ళి చూస్తే జస్ట్ కొంత దూరంలోనే చాలా పెద్ద మద్యం షాప్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? మెయిన్ రోడ్లో టోల్గేట్ దగ్గర మద్యం దుకాణం ఉండకూడదని చెప్పి. ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే పట్టుబడ్డారో ఈ అమ్మాయికి సంబంధించిన నిందితులు, వాళ్ళ వయసు చూశారు మీరు, చిన్న పిల్లలు వాళ్ళు. ఒకటి మద్యపానము, రెండు ఈ అన్వాంటెడ్ సైట్స్ ఉన్నాయి చూడండి. మొబైల్స్ అనేవి చీప్ అయిపోయాయి, నెట్వర్క్ అనేది చీప్ అయిపోయింది. సో మొబైల్స్లలో నెట్వర్క్ ఉండడం వల్ల అసలు వాడు ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ అలాంటిది చేయొద్దు అన్నోడికి కూడా అలాంటి ఆలోచన కల్పించే విధంగా ఉన్నది. చాలాసార్లు ఉమెన్ కమిషన్ వెళ్ళి కలిసాము మేము, ఆల్ ఇండియా కమిటీకి కూడా మేము లెటర్స్ రాస్తూ ఉన్నాము. ఈ సైట్స్ అన్నీ కంప్లీట్గా క్లోజ్ చేయండి మీరు. ఎవరైనా నిజంగా చూడాలి అనుకుంటే దానికి స్పెసిఫికేషన్స్ కొన్ని పెడితే అసలు ఎవడు చూస్తున్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది. కానీ విచ్చలవిడిగా ఇలా ఈ సైట్స్ అన్నీ ఓపెన్ పెడితే అంటే మీరు దేశాన్ని ఎటువైపుగా తీసుకెళ్తున్నారు? బీజేపీ ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇంతమంది అమ్మాయిలు చనిపోతూ ఉంటే ఏం చేస్తున్నారండి? ఒక్కరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడిన పాపాన పోయారా? అంటే అక్కడ ప్రధానమంత్రి గారికి కానివ్వండి, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, రాజకీయాన్ని కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఎంతసేపు వాళ్ళ ప్రభుత్వం ఉందా లేదా, ఎంత డబ్బు సంపాదిస్తుంది, ఖజానా ఎంత నిండుతుంది అనే దిశగా ఆలోచిస్తున్నారు తప్పించి మహిళా రక్షణ గురించి, మహిళా సెక్యూరిటీ గురించి, మహిళా ప్రొటెక్షన్ గురించి ఏ ఒక్క రోజైనా కానీ ప్రధానమంత్రి కానివ్వండి, ఇక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి, ఎప్పుడైనా మాట్లాడిన సంఘటన మీరు చూసారా? ప్రియాంక రెడ్డి సంఘటన జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఓ మంత్రి మహమూద్ అలీ వాళ్ళ ఇంటికి పోయారు. పోయిన సందర్భంలో చెల్లెలికి కాకుండా పోలీస్ వాళ్ళకి చేయాల్సి ఉండే ఫోను అనేది, అంటే దీన్ని ఏ రకంగా చూస్తారు? అసలు ఆయన ఆ సీట్లో కూర్చోవడానికి అర్హుడేనా అనేటువంటి ప్రశ్న నేను అడుగుతాను. ఎందుకంటే 100 కాల్ చేయాలి లేదా 112 కాల్ చేయాలి లేదా ఇంకో 4 నెంబర్లు ఉన్నాయి అనేది, అసలు మిగతా నెంబర్లు ఆయనకు తెలుసా ముందు ఆయనని అడగాలి. 100 తప్పించి మిగతా నెంబర్స్ ఒక మినిస్టర్గా మీకు తెలుసా? అంతేకాకుండా ఒక మినిస్టర్గా ప్రజలందరికీ ఈ నెంబర్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయండి అని ఒక్క రోజైనా మీరు కన్వే చేశారా? అంటే ఫెయిల్యూర్ ఎవరిది అక్కడ? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన జరిగి మీరు ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్క నిమిషం కూడా మీరు ఆ చైర్లో, ఆ సీట్లో కూర్చోవడానికి మీకు అర్హత లేదు. మీరు గనక పదే పదే అమ్మాయిల రక్షణ అనేది మీ దృష్టిలో ఉండుంటే, ఈ నెంబర్స్ని గనక పెద్ద పెద్ద హోర్డింగ్స్, మీకు సంబంధించినటువంటి పనులు జరగకపోయినా కానీ హోర్డింగ్స్ పెడతారు. మెట్రోలో చూడండి, మెట్రో స్టేషన్ మెట్రో పిల్లర్స్కి చూడండి, మీరు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు. ఒక్కరోజైనా మీరు 100 కానివ్వండి, 112 నెంబర్ది కానివ్వండి, హోర్డింగ్ ఎక్కడైనా చూసారా మీరు?
చూసారా మీరు? నేను చూశానా? ఎవరూ చూడలేదు. అంటే ఫెయిల్యూర్ ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిది, ఆ మినిస్టర్ గారిది. మరొక మంత్రి కూడా ఎటే ఇంటికో పోలీసుని పెట్టాలనా అనే కామెంట్ కూడా చేశారు. దీనిపైన కూడా తలసాని శ్రీనివాస్ గారిని మేము అడుగుతున్నాము. మీరు ఒక ప్రజాసేవకులు, ప్రజలకు సేవ చేయడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీకు ఎందుకండి అంతమంది సెక్యూరిటీ, అంతమంది పోలీసులు, అంతమంది గన్మెన్లు ఎందుకండి మీకు? సరెండర్ చేయండి మీరు గవర్నమెంట్కి. అంటే మీరు బయటకు వెళ్ళాలంటే మీ చుట్టూ 15 మంది ఉండాలి. కానీ అమ్మాయిలు బయటకు వెళ్తుంటే మటుకు మీరేం రక్షణ ఇస్తున్నారు? అసలు మీరు మంత్రులుగా ఈ రాష్ట్రంలో కొనసాగడానికి అర్హత మీకుందా? ఆ ప్రశ్న మీరు మిమ్మల్ని మీరు వేసుకోండి. అంతేకాకుండా ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయి ఎవరో అనే విషయంగా కాకుండా మీ ఇంట్లో మీ సొంత కూతురో మీ చెల్లెనో అయితే మీరు ఆ స్టేట్మెంట్ ఇస్తారా? దీనిపైన ఆలోచన చేయండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు ఏమాత్రం లజ్జ ఉంటే బయటకొచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాకు కూడా ఈ రోజు నుండి సెక్యూరిటీ అవసరం లేదు. ఒక అమ్మాయికి రక్షణ కల్పించలేని మేము, మాకు ఈ సెక్యూరిటీ అవసరమా అనే దిశగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఏంటో అర్థం కాదు, మహిళా రక్షణ గురించి ఇష్యూ వచ్చినప్పుడు ఎప్పుడూ ఎక్కడ కూడా స్పందించరు. అదే ఏదన్నా ఎలక్షన్స్ గురించి మాట్లాడమనండి మాట్లాడతారు, ఇంకేదైనా ఇతర పార్టీల గురించి మాట్లాడమనండి మాట్లాడతారు. హాజీపూర్ సంఘటన మామూలు సంఘటన, వీనవంక సంఘటన మామూలు సంఘటన, హైదరాబాద్ శివార్లలో రోజు 10 కేసెస్ జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల పైన. వరంగల్లో 1 మంత్ పాప పైన, 1 మంత్ పాప పైన అఘాయిత్యం చేస్తున్నాడంటే వాడు అసలు మనిషా రాక్షసుడా? ఇన్ని జరుగుతూ ఉంటే ఒక్కరోజు కనీసం సందర్శించడానికి కూడా టైం దొరకని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులు ఇలాగే స్పందిస్తారు. ఇంకొక విషయం, ఏదైనా ఉద్యమం కానీ పోరాటం కానీ సమస్య పైన, అంటే ఎగ్జాంపుల్ నిరుద్యోగ సమస్యకు సంబంధించి కానీ, రీసెంట్గా తీసుకున్న ఆర్టీసీకి సంబంధించిన కానీ, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ అలసిపోయి చేసి ప్రశ్నించే గొంతుకును ఆపడం జరుగుతుంది. ఇదే సమయంలో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఎందుకు విఫలమవుతుంది? అది అధిపతిగా సీఎంగా కూర్చున్నటువంటి వ్యక్తి నియంతృత్వ ధోరణి ఉందండి. ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలాగా లేదు, రాచరికపు వ్యవస్థలాగా ఉంది. ఇది నా రాజ్యము, నేను ఇక్కడ రాజుని, తర్వాత మళ్ళీ నా కొడుకు లేదా నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులే ఇక్కడ మంత్రులుగా చెలామణి అవ్వాలి, మాది ఈ రాజ్యము అనే విధంగా ఉంది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళ అసమర్థతను కానివ్వండి, వాళ్ళ ఫెయిల్యూర్స్ని కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళ గొంతును మూయించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము మనం అనేటువంటి విషయం కనుక వాళ్ళకు గుర్తుకొస్తే, ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి అంటే మీరు నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి కనుక చూస్తే ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత మాట్లాడితే అంత వీళ్ళు ప్రభుత్వాన్ని బాగా నడిపించగలిగేవాళ్ళు. అంటే వాళ్ళకు తెలిసి వచ్చేది, ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ కనుక ఉంటే వీళ్ళ లోపాలను ఎత్తి చూపినప్పుడు ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా అధిగమించాలి అనే దిశగా ఆలోచించేవాళ్ళు. కానీ ఇక్కడ ఎలా ఉంది అని అంటే, ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి బాగా లేవు అనే మాట కూడా ఎత్తకూడదు. మీరు అంటున్నారు నియంతృత్వంతో రాచరికం ఒక్కొక్కడితో ప్రభుత్వం నడుస్తుందని, గత ప్రభుత్వం వేరు, మళ్ళీ రెండోసారి కూడా మరి ఇట్లాంటిది సందర్భంలో రెండోసారి కూడా తీర్పు ఇచ్చిందా మరి మీరు? నేను అందుకే ఒక మాట అన్నాను మధ్యలో మాట్లాడుతూ, మొదటిసారి అంటే ప్రజలు మనస్ఫూర్తిగా ఓటు వేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు, సరే ఒక మార్పుని చూద్దామని. ఈసారి మటుకు ప్రభుత్వం రావడం ఎన్ని రకాల కారణాల వల్ల వచ్చిందో తెలుసు అనేటువంటి మాట ముందుకే చెప్పాను. ఎందుకంటే ప్రజలు ఇష్టపూర్వకంగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాదు అది. ప్రజలను మద్యానికి బానిసలు చేసి అన్ని రకాలుగా ఒక బానిసత్వం అనేది తీసుకొచ్చి, ఈ బానిసత్వం అనేది ఉంటేనే వీళ్ళు మా దగ్గర
మా చెప్పు చేతల్లో ఉంటారు, మేము ప్రభుత్వంలో ఏలడానికి అవకాశం ఉంటుంది అనే దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. నియంతృత్వ ధోరణి అని ఎందుకు అన్నాను అంటే కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూడండి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానివ్వండి, ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు కానివ్వండి, వెళ్ళి మనం మంత్రులను కలిస్తే మంత్రులు స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకొని ఫండ్స్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉండేది, ఒక రెజల్యూషన్ పాస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ ఎవరు ఏది మాట్లాడాలన్నా సీఎం కేసీఆర్ గారు లేదా కేటీఆర్ గారి పర్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానాయకులు ఉన్నారు. అంటే మీరు దాన్ని నియంతృత్వ ధోరణి అంటారా, ఏమంటారు? చివరికి ఒక ప్రశ్న, మహిళా అధ్యక్షురాలిగా మీరు అటు విద్యార్థులను కానీ విద్యార్థులను కానీ విద్యార్థిని విద్యార్థులను మహిళలకు సంబంధించిన ఈ మద్యపానానికి సంబంధించి అనుకోండి, ఈ వీళ్ళకు చైతన్యం ఇప్పుడు ఇన్నోసెంట్ ప్రియాంక రెడ్డి జనరల్గా చెల్లెలు చేసింది, భయపడకుండా చేసింది, అంటే ఆమె ఒక డాక్టర్ అయి కూడా, ఆమె ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా, ఒక డాక్టర్ అయి కూడా వండబల్ జీరో లేకపోతే ఇట్లాంటి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఫోన్ కాల్స్ చేయలేదు. దీన్ని ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీరు ప్రజల మహిళలను చైతన్యవంతం చేయడానికి ఏమైనా కార్యక్రమాలు రూపొందిస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇన్ని రోజులు సంఘటన జరిగినప్పుడు వెళ్ళడము, రక్షణ గురించి పోలీస్ స్టేషన్లు పెంచామని ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ చేశాం. కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతను, ఉమెన్ కమిషన్ చేయాల్సినటువంటి బాధ్యతను మహిళా కాంగ్రెస్ భుజాన మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానే ఉంది. తప్పకుండా మాకు సాధ్యమైనంత వరకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానివ్వండి, మహిళా కాంగ్రెస్ తరఫున హోర్డింగ్స్ పెట్టి ఏ సమయంలో ఏ రకంగా ఎలా మనం స్పందించాలి అనేటువంటి విషయాన్ని అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఫోర్త్ రోజు మేము మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుష్మితా దేవ్ గారు కూడా తెలంగాణకి రావడం జరుగుతూ ఉంది. ప్రియాంక రెడ్డి గారి పేరెంట్స్ని కలవడము, వారికి కండోలెన్స్ని తెలియజేయడము, ఆ తర్వాత కూడా ఒక పెద్ద కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. డెఫినెట్గా ఒక మహిళా కాంగ్రెస్ అనేది మహిళలకు రక్షణ కోసం పనిచేస్తుంది అనే దిశగా మేము తప్పకుండా పనిచేస్తాము. మహిళలకు సంబంధించి చైతన్యవంతులు చేయడానికి ప్రియాంక రెడ్డి సంఘటన పునరావృతం కాకుండా ఉండడానికి మా వంతు కార్యక్రమంగా మేము ప్రత్యేకమైన ప్రభుత్వం పైన ఆధారపడకుండా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి మహిళలకు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షించడం కోసం కార్యక్రమాలు చేపడతామని నేరెల్ల శారద గారు చెప్తున్నారు. ధన్యవాదాలు శారద గారు.